నమస్తే మేడం. నమస్కారం రమ్మ. మేడం, న్యూమరాలజీ ప్రకారం 000 అంటే 3 zeros, దాని ప్రత్యేకత, అలాగే జీరోస్ ఎక్కడైనా కనిపించినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా వాడుకోవాలి నెంబర్స్? కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే ముందు నుంచి మనం మాట్లాడుకునేది అంటే పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, అది ఫస్ట్. 000 కనిపించడం ఎక్కడ కనిపిస్తుంది? యూజువల్ గా మనకి ముందుకెళ్లే కార్ మీద కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది కదా 000 మనకి. అండ్ ఆల్సో చాలా మొబైల్ నెంబర్స్ లో 000 అనేది ఉంటుంది. యాక్చువల్ గా 0 అనేది ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత మన ఏంజల్ నెంబర్స్ ఎందుకని అది ఇంపార్టెంట్ అనేది చూద్దాం. 0 అనేది అసలు ఏంటి అంటే ఏంటి? ఫుల్ సర్కిల్. అంటే మన లైఫ్ అనేది ఒక ఫుల్ సర్కిల్, మన దాంట్లోనే తిరుగుతున్నాం. అలాగే 0కి మన శూన్యం కూడా అన్నాం. శూన్యం అంటే అసలు ఏంటి అంటే, శూన్యం దాటి వస్తే మనకి ఏమొస్తుంది? మనకి వెలుగు కనిపిస్తుంది, వెలుగు వస్తుంది. అంటే సింపుల్ టర్మ్స్ లో మనం చెప్పాలి అంటే డార్క్నెస్ నుంచి మనకి లైట్ వస్తుంది అనేది ఆ 0. కానీ 0 లేకుండా మనకి కౌంట్ కూడా చేయలేము మనం. అవును, ఏదైనా చూడండి, అదే కదా మనం ఇండియా మనం నంబర్స్ న్యూమరాలజీకి ఇచ్చిన ఒక నంబరు 0. అలాగే మన ప్లానెట్స్ చూసామంటే 9 ప్లానెట్స్ అన్ని తెలుసు మనకి. 1 to 9 అనేది అందరికీ తెలుసు. 1 to 9 వరకు మన ప్లానెట్స్ అసైన్ చేస్తున్నాం అంటే ఆస్ట్రాలజీలో. 0కి ఏం అసైన్ చేస్తాము? ఏం లేదు. అంటే అనంతం, అనంతం. వాట్ ఇస్ 0 అనేది ఏంటంటే ఒక సర్కిల్ అనుకుందాం. సర్కిల్ అంటే ఏంటి? 360 degrees, అందరికీ తెలిసిన ఒక విషయం. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది, ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది? ఎక్కడ నువ్వు స్టార్ట్ చేస్తే అక్కడే స్టార్ట్, ఎక్కడ ఏం చేస్తే అక్కడే నీకు ఎక్కడే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ అవుతుంది, ఎండ్ పాయింటే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, అదే మళ్ళీ ఫుల్ సర్కిల్ అవుతుంది. అంత ప్రాధాన్యం ఇచ్చిన ఒక నంబర్. అంటే ఏంటి మనకి ఏంజల్ నెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు ఏంజల్స్ మనకి సూచించేది ఏంటి? 3 zeros కనిపించినప్పుడు అంటే మనకి కొత్త బిగినింగ్ రాబోతుంది. అంటే మనం చూసామంటే శూన్యం అనేది మనం ఆస్ట్రాలజీలో అంటే మన తిథులకి ఇచ్చాం, అంటే అమావాస్యని 0 పెట్టాం. అంటే ఏంటి? అమావాస్య తర్వాత మళ్ళీ స్టార్టింగ్, అంతే కదా? అంతే, మన నమ్మకమే. నమ్మకం 0 తర్వాత ఏదైనా స్టార్టింగ్, అంటే శూన్యం తర్వాత అంటే ఏంటి? అనంతం, ఇన్ఫినిటీ. అది మనం సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటాం. అందుకనే సర్కిల్ ఆఫ్ లైఫ్లోనే మనం తిరుగుతున్నాం, అంతే కదా? దాంట్లోనే ఉన్నాం. ఇంకా నేను శూన్యం అన్ను, అదే సర్కిల్లోనే మనం తిరుగుతూ ఉన్నాము, అదే సర్కిల్లోనే ఉన్నాం, మళ్ళీ అదే దారికే వెళ్తున్నాం, అదే దానికే వస్తున్నాం. మన థాట్స్ చేంజ్ చేయకపోతే మళ్ళీ అలాగే ఉంటాం. థాట్స్ చేంజ్ చేసుకున్నప్పుడు మనం న్యూ బిగినింగ్కి వెళ్తాం. ఓకే, సో ఇవి కనిపించినప్పుడు 000 కనిపించినప్పుడు ఏంటి సూచిస్తోందంటే నీకు కొత్త బిగినింగ్ రాబోతోంది. ఎప్పుడు నీకు కొత్త బిగినింగ్ వస్తుంది? నువ్వు ఒక కార్యం చేస్తూ ఉన్నావు కదా ప్రీవియస్గా, నీ డిజైర్ ఉంది కదా ప్రీవియస్గా, నీకు నీ కోరికలు ఉన్నాయి కదా ప్రీవియస్గా ఉన్నవి, అది సంపృప్తి అయిపోయింది, ఫినిష్డ్, అది నీకు కంప్లీట్ అయింది. అంటే కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇంకో న్యూ బిగినింగ్ వస్తుంది. అంటే అది పట్టుకుని అల్లుకుపోతుంది అనమాట. అంటే ఏంటి? ఒక కోరికతో మనం ఆగం కదా. ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు వచ్చా అంటే నాకు 10 కోట్లు కావాలనిపిస్తుంది కదా, తప్పక అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అది వస్తుంది అని సూచించడానికి 000 అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ 000 కనిపించినప్పుడు ఎప్పుడు నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి థ్యాంక్ యూ? బికాస్ సూచన ఒక మనకి దారి చూపిస్తుంది. ఇప్పుడు లయన్ కింగ్ లో కూడా అదే మాట్లాడుకుంటాం, సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటే ఇట్ కమ్స్ ఎ ఫుల్ సర్కిల్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటి? సర్కిల్ అనేది అందరికీ తెలిసిన ఒక విషయం, 360 degrees అని అందరికీ తెలుసు. 3 + 6 9 అనేది ఏంటి? అసలు అనంతం. అది గాడ్ నంబర్ కూడా. ఓకే, సో అలా చూసుకున్నామంటే నంబర్స్ కి ప్రాధాన్యత కూడా మనకి తెలుస్తుంది. అందుకనే ఏంజల్స్ ఏం సూచిస్తున్నాయి? 000 కనిపించినప్పుడు నేను అందుకే చెప్తాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చూపించాను. అంటే నీ కోరిక ఆల్రెడీ సంప్రాప్తి అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. నువ్వు కొత్త డిజైర్ స్టార్ట్ చేస్తున్నావు, కొత్త కార్యం స్టార్ట్ చేస్తున్నావు, నీకు న్యూ బిగినింగ్ రాబోతోంది. మేమందరం నీ వెనకాతలో ఉండి బ్లెస్ చేస్తున్నాం. అంటే ఏంటి? దేవుడు నీతో ఉన్నట్టే కదా. ఓకే, సో 9 అనే నంబర్ మనకి తెలిసింది ఏంటంటే ఎండింగ్ నంబర్. 360 అనేది అంత ఇంపార్టెంట్ నెంబర్ అనమాట. 3 + 6 మళ్ళీ అలాగే 9. అందుకనే 369 కూడా మనం మాట్లాడదాం అన్నాను, తర్వాత ఎపిసోడ్లో మాట్లాడచ్చు. 360 అన్నదానికి అందుకనే అంత ఇంపార్టెంట్ ఇస్తారు. అంటే 9 అనేది అంత మంచి నెంబర్ అనమాట. అలాగే 000 అని చెప్పినప్పుడు న్యూ బిగినింగ్ నీకు రాబోతోంది. ఎదురు చూడు, వచ్చేసిందేమో అని కూడా చెప్పే ఒక సూచన. అలాగే నెగటివ్ థింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, నెగటివ్గా థింక్ చేసే వాళ్ళు కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాజిటివ్ థింకింగ్కి వచ్చే, నీ పని అవుతుంది తప్పగా, న్యూ బిగినింగ్ నీకు వస్తుంది, నువ్వు ఆ దారిలో నడు అని చెప్పడానికి ఈ నంబర్స్ కనిపిస్తాయి. ఇది ఎస్పెషలీ వచ్చినప్పుడు మనకి నోట్లో వచ్చినప్పుడు తప్పక మన పర్స్లో పెట్టుకుని రోజు చూసుకుంటూ ఉంటే అది మిమ్మల్ని పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే 000 రాసుకుని, మన వాటర్ బాటిల్ టెక్నిక్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, దాని మీద కూడా రాసి పెట్టుకోవచ్చు, అది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన డిజైర్ ని మన కోరికకి ఆ దారికి తీసుకెళ్తుంది అనమాట. దగ్గరగా ఉంటాం అంటే రోజు మనం గుర్తు చేసుకుంటాం, ఎందుకంటే మనం చాలా థాట్స్ వస్తూ ఉంటాయి, మర్చిపోతాం సడన్ గాను. అందుకనే 0 అనేది అంత ఇంపార్టెన్స్, అంటే ఎక్కడ అది ఎండ్ అయిందో అక్కడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ అది స్టార్ట్ అవుతుందో అక్కడే మళ్ళీ ఎండ్ అవుతుంది. 0 లేకుండా అసలు న్యూమరాలజీ లేదు, నంబర్స్ లేవు, కౌంటింగ్ లేదు. ఏదైనా చూడండి, ఇప్పుడు 9990 అని పెడతాం, ఒక డబ్బుకి ఇవ్వాలంటే 0కి అంత విలువ ఉంది, అది తీసేయండి ఇంకా ఏమీ లేదు. అదే మనం మల్టిప్లై చేస్తే 0 వస్తుంది, 0 × 0 = 0 0 + 0 0, అన్నిటికీ అదే వస్తుంది మళ్ళీ. అదొక ఇన్ఫినిటీ నంబర్ అనమాట. ఇప్పుడు మనం ఆకాశం ఎంత, మనం ఈథర్ అంటాం కదా, దాన్ని ఇన్ఫినిట్ అంటే ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ తెలియదు మనకి. అదే మనకి ఇండియా మనం లోకానికి ఇచ్చిన ఒక నంబరు 0. సో అంత ఇంపార్టెంట్ నంబరు. అండ్ న్యూ బిగినింగ్ అనేది ఎవరికైనా ఉత్సాహంతోనే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఉగాది చేసుకున్నాం, లాస్ట్ ఉగాది చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే, అది అప్పుడు స్టార్టింగ్ అన్నాం, అంటే ఒకటి ఎండ్ అయింది ఇంకోటి స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ అదే న్యూ ఎనర్జీ వస్తుంది అది. సో అంత ఇంపార్టెంట్ అనమాట. అదే నంబరు నాకు నోట్స్లో వచ్చింది చూపిస్తాను, లేదు ఎన్ని 0s వచ్చాయి చూడండి. ఇది ఒక మనం కావాలంటే ఇది నమ్మకంగా దేవుడు అనుకోవచ్చు మనం, అంటే దైవం, డివైన్ నంబర్ ఇది. సో ఇది సర్కిల్ ఆఫ్ లైఫ్, మనకి తెలుసు మనం ఎక్కడ ఉన్నాం అని, పక్క వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. సో ఆ నమ్మకంతో మనం ముందుకు సాగితే ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. ఆపర్చునిటీస్ వచ్చాయి అంటే మనకి ఎంతసేపు మనకి డబ్బు రావడం కానీ, మనకి ప్రమోషన్ రావడం కానీ, మనకి ఫేమ్ రావడం కానీ. సో న్యూ బిగినింగ్కి ఛాన్స్ రావడమే కష్టం, వచ్చాకేముంది మీరు అన్నట్టు వెరీ ఈజీ కదా, వెరీ ఈజీ. సో 0 + 0 + 0 అగైన్ 0. మనం దానికి ఇంకా యాడ్ చేస్తే ఏమి రాలేదు, దానికి ఇంకో నెంబర్ యాడ్ చేస్తే అదే నెంబరే, అదే నెంబర్. సో అదే ఇంపార్టెన్స్ అనమాట 0కి. ఓకే, ఇది చాలా అంటే ఆల్వేస్ బాగుంటుంది అంటే కదా, మనకు ఉత్సాహం కూడా ఉంటుంది చాలా. మనం ఉగాది చేసుకుంటున్నాం అనుకో, కాసేపు ఇప్పుడు చేసుకోవాలి కదా వాళ్ళకి, దానికి కూడా అంతే కదా మనకి. సో అలాగా 0 0 0 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అనమాట. ఇది వచ్చినప్పుడు మాత్రం తప్పక నోట్స్ ఏమో మనం దీంట్లో పెట్టుకోవచ్చు, పర్స్లో పెట్టుకోవచ్చు. దీన్ని నలపకూడదు, స్ట్రైట్గా పెట్టుకొని రోజు చూసుకోవచ్చు. ఇంకోటి వాటర్ బాటిల్ టెక్నిక్ చేయొచ్చు. ఇంకోటి 0 0 0 మనకి పిల్లో కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ప్రమోషన్ ఇప్పుడు కావాలి, మన కోవిడ్ తర్వాత ఏంటంటే చాలా మందికి ఈవెన్ వెల్త్ కూడా కొంచెం తక్కువైంది, అంటే ఏంటంటే ఏది ముందుకు వెళ్ళలేదు, స్తంభించిపోయాయి కదా అన్ని. ఆ స్తంభించిపోయిన దాన్ని కూడా రివైవ్ అవుతాయి అనమాట. రైట్ పేపర్ మీద రాసుకోవచ్చు. అండ్ 0 0 నేను చెప్పిన న్యూ బిగినింగ్ అంటే స్తంభించిపోయేవి కూడా స్టార్ట్ అవుతాయి మళ్ళీ అని లెక్క అనమాట. సో అలా ఏంజల్స్ సూచించినప్పుడు ఇంక అంతకన్నా ఏం కావాలి మనకి. ఎందుకంటే మనం పని చేయకుండా కూర్చుని మనకి డబ్బులు అయితే రావు, పని కూడా రాదు. అట్లీస్ట్ మనకు ఆ దారి తెలుస్తుంది, కాన్ఫిడెంట్ తెలుస్తుంది కాబట్టి తర్వాత ఈజీ అవుతుంది. అండ్ ఏం పని చేయాలనేది తెలుస్తుంది కదా, న్యూ బిగినింగ్ అంతే కదా. ఏదైనా పని, ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, కొత్త కార్ కొనుక్కోవచ్చు, ఏదైనా న్యూ బిగినింగే కదా. ఏదైనా మనకి అబండెన్స్ అదే కదా. అండ్ ఆల్సో యూనివర్స్ మనకి అబండెన్స్ ఇస్తున్నప్పుడు మనం తీసుకోవాలి కదా. ఫస్ట్ దీన్ని గుర్తించాలి కదా. గుర్తించి అప్పుడు చాలా మంది భయపడతారు, అమావాస్య అన్న భయపడతారు, శూన్యం అన్న భయపడతారు. శూన్యం నుంచే కదా మనం వచ్చాం అంట, మనం వచ్చింది కూడా అక్కడి నుంచి. అలా థింక్ చేస్తే అంతా శూన్యమే మనకి, అంతే కదా. కానీ మనకి లైట్ లోకి వెళ్ళాలి అనేది ఉంటుంది. ఇప్పుడు డార్క్ రూమ్ లో ఒక స్విచ్ వేసాము అంటే మొత్తం ఆ రేస్ అన్ని వస్తాయి, ఆ లైట్ రేస్ వచ్చి ఆ డార్క్నెస్ అనేది డిస్పెల్ అయిపోతుంది, కంప్లీట్గా పోతుంది. అలాగే ఈ నెంబర్ కనిపించినప్పుడు మనం కొత్త బిగినింగ్ తప్పక వస్తుంది, నమ్మకంతో ముందుకెళ్ళాలి అంతే. కనుక్కోవాలి ఫస్ట్, మనం గుర్తించాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.